అది మామూలుగా మన పంపుల చెరువులో కెమికల్స్ కలవడం వల్ల వచ్చిందని అంటున్నారు. కళ్ళు తిరగడం, వాంతులు అవడం, పిట్స్ వచ్చినట్టు కాళ్ళు చేతులు కొట్టుకోవడం, తర్వాత వాళ్ళకి సీరియస్ అవుతుంది, కొంతమంది చనిపోయారని కూడా విన్నాను నేను. ఆ పంపు చెరువు కలవడం వల్ల అలా జరిగిందని అంటున్నారు. కానీ మరి నీళ్ళు టెస్ట్ చేస్తే నార్మల్ అని వస్తుంది అంటున్నారు. మరి ఒక ఆయన హైదరాబాద్కి లేక కూడా రాశాడంట మన ఏలూరు నుంచి. నీళ్ళ వల్ల మనం నీళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏదో కలిసినప్పుడు అది మనకి నెగిటివ్ అనే చూపిస్తుందంట, కానీ ఉంది లేదు అనేది తెలియదంట. మరి వీళ్ళు ఏం టెస్టులు చేస్తున్నారో తెలియదు. ఆ కోవిడ్ టెస్ట్కి వేసినా అంతే, ఆ కోవిడ్ టెస్ట్కి వెళ్తే టెస్ట్ చేస్తున్నారు కానీ ఆ రిజల్ట్ వారం రోజుల్లో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది నాకు రిజల్ట్ లేదు. మరి ఇప్పుడు నాకు నిజంగా కోవిడ్ ఉండి నేను చచ్చిపోవాలిగా. ఆటోలు వ్యాపారాలే లేవు, జనాలే రావట్లేదు. మొన్నటిదాకా కొంచెం ఒక 400-500 అయినా వచ్చాయి, ఇప్పుడు 300 కూడా రావడం కష్టం అవుతుంది 2 రోజుల నుంచి. ఎవరు రావట్లేదు కదన్నా. ఇప్పుడు ఈ విషయం జనాలు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళు తెల్లర్లు అయితే అందరూ వచ్చేది ఏలూరులోనే కదా. కూరగాయలు కానీ సరుకులు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే ఏలూరు రావాలి. మరి ఏలూరు రావట్లేదు కదా. ఇప్పుడు మరి ఆటోలకి వ్యాపారం లేవు. అదిగో బండి పెట్టుకున్నాడు పాపం, అక్కడ కూర్చున్నాడు అల్లమమ్మి ఆయన, పొద్దున్న నుంచి కేజీ కూడా అమ్ముకున్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏదో ధైర్యం చేసి తిరుగుతున్నారు కానీ ఈ నీళ్ళ భయం ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుందన్నా, ఈ క్లారిటీ అనేది తెలియాలి కదా బయటికి. తెలిస్తే దాని గురించి భయపడే అవసరం ఉండదు. క్లారిటీ తెలియనప్పుడు అందరూ భయపడతారు కదా. ఇప్పుడు మా మిస్సెసే అంటుంది ఆటో తోడడానికి వెళ్ళొద్దు నువ్వు అని, ఒక 10 రోజులు ఇంట్లో ఉండి అంటుంది. కానీ మనకు తెల్లర్లు అయితే ఫైనాన్సులు కట్టుకోవాలి, ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి చేసినవి. మరి మొన్న లాక్డౌన్లో వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, ఆ 1000 రూపాయలు మన పిల్లలకి 10 రోజులు పాలకు కూడా రావు. అవునా? మరి 7 నెలలు ఇంట్లోనే ఉన్నాం. మరి 7 నెలలు ఇంట్లో ఉంటే మరి ఎవరు పోషిస్తారు? అప్పు తెచ్చుకునేక బతకాలి, ఆ అప్పులు తీర్చడానికి టైం సరిపోవట్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తది ఒకటి పెట్టారు. ఇప్పుడు దీనివల్ల ఉన్న ఇళ్ళు కూడా నోట్లోకి వెళ్తాయని గ్యారంటీ లేదు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అన్నారు, కొంతసేపు మళ్ళీ లాక్డౌన్ పెడితే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. వ్యాపారం అన్నది చేసుకుంది ఏమన్నా రాజకీయ నాయకుడు ఎడతాడా చెప్పు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయా? జగన్ ఎక్కాడు, ఏమన్నా ఉందా? మాలాంటి వాళ్ళకి మొత్తమే లేదు. తెల్లారులేస్తే ఉల్లిపాయలు వేసుకొని వెళ్తాం మేము. మాకు ముసలోడికి మాకు కూడా ముద్ద అన్నది లేదు. చంద్రబాబు వచ్చింది అంటున్నారు ఏలూరు, అందరూ పడిపోతున్నారు మోర్చ వచ్చి, తెలుసా మీకు? తెలుసు స్వామి. అంటే మరి ఎలా ఉంది ఇప్పుడు, భయపడుతున్నారా? మామూలుగానే ఉందా? మామూలుగానే ఉంది, తగ్గిపోయింది. తగ్గిపోయింది ఏం లేదు. అంటే నీళ్ళు వల్ల వచ్చింది అంటున్నారు, నీళ్ళు తాగడానికి కూడా భయపడుతున్నారా? అవును. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.